తర్వాత నేను దీన్ని ఏం చేశానంటే ఇది ఓ క్లోజ్ చేసుకున్నాను అనమాట. చిన్న చిన్న పావురాలు కొద్ది కొద్దిగా పెంచుకుంటా ఉన్నది. అయితే ఇటు వరకు ఉన్న ఇవి కూడా అటాచ్మెంట్ ఇవి కూడా పోకోకుండా ఇక్కడే ఉన్నాయి చూడండి. నేను కొత్త గుళ్ళు ఈ పక్కన కట్టించాను, ఈ పక్కన వెల్కమ్ టు మై వరల్డ్. నేను ఎప్పుడు మీతో అంటా ఉన్నాను కదండి కింద నది గూడు ఉంది అని చెప్పేసి చెప్తున్నాను కదా, అదేనన్నమాట ఇది. అయితే ఫస్ట్ నాకు ఇదంతా కూడా క్లోజ్ చేసేసి ఇక్కడ ఒక చిన్నది అనమాట ఈ గూళ్ళు ఇవన్నీ కూడా ఈ మధ్యన కట్టించినాయి. ఏ పని జరుగుతుందని అన్నాను కదా, అదేనమాట ఈ గూళ్ళు ఇవన్నీ కూడా చేయించింది. తర్వాత నేను దీన్ని ఏం చేశానంటే ఇది ఓ క్లోజ్ చేసుకున్నాను అనమాట. చిన్న చిన్న పావురాలు కొద్ది కొద్దిగా పెంచుకుంటా ఉన్నది. అయితే ఇటు వరకు ఉన్న గూళ్ళని నేను పడేయలేదన్నమాట. అది ఇక్కడ నేను ఉంచుకున్నాను, అది ఫస్ట్ గూడు కదా, అందుకే పారేకోకుండా సెంటిమెంట్గా ఉంచుకున్నాను అనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి, నాకేం అనుకుంటున్నారా సెంటిమెంట్ ఇవి కూడా అటాచ్మెంట్ ఇవి కూడా పోకోకుండా ఇక్కడే ఉన్నాయి చూడండి. నేను కొత్త గుళ్ళు ఈ పక్కన కట్టించాను, ఈ పక్కన కట్టించాను, అయినా కానీ వీళ్ళు ఇందులో నుంచి మాత్రం బయటకు వెళ్ళట్లేదండి. మీరు అనుకుంటున్నారు నేను ఇదంతా కూడా ఎందుకు కట్టించారని మీకు డౌట్ వచ్చింది కదా. మీరే అంటున్నారు రేసింగ్ పావురాలు కొనక్క అవి బాగా బాగుంటాయి అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు కదా. మరి నేను రేసింగ్ పావురాలు కొన్నాను అనుకోండి, పైన మై వరల్డ్లో అంతా మనం క్లోజ్డ్గా ఉన్న దాంట్లో పెట్టిపించింది అవి ఎట్లా బాగుండవు కదా. అందుకోసం ఇక్కడ అనుకోండి ఇదంతా కూడా నేను దానికోసం ఎక్స్చేంజ్ చేశాను అనమాట. అది ఇక్కడ అనుకోండి నేను దీన్ని ఓపెన్ చేసి అట్లా వదిలేయచ్చు, వాటికి ఇష్టంగా అది వాటి హ్యాబిట్ని మానుకోవద్దు, కంటిన్యూ చేపిద్దామన్న ఉద్దేశంతో అనమాట నేను ఇక్కడ ఇదంతా కూడా ఎక్స్టెన్షన్ చేశాను. ఇక నాకు మై వరల్డ్ స్టార్ట్ చేసే ముందు నా పెట్స్ అన్నీ కూడా ఇక్కడేనమాట. మీకు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ కుందేళ్ళు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి. కోళ్ళకి కొద్దిగా నేను మంచిగా చేసి మోడిఫై చేశానమాట కోళ్ళని. అన్ని పెట్స్ని కూడా నేను ఇక్కడే పెంచుకునేదాన్ని అనమాట. ఇక నాకు కోళ్ళకి గూడే కాదు, ఇంకొక సైడ్ కూడా నాకు హైటెక్ గూడు ఉందన్నమాట. అది కూడా నేను చూపిస్తాను. చాలా వరకు కూడా నన్ను కోళ్ళు చూపించమని అడుగుతున్నారు కదా, నేను అవి కూడా చూపిస్తాను మీకు. అయితే ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న కోళ్ళని కోళ్ళగూడిని చూద్దామండి. ఇక్కడ ఈ కోళ్ళగూడు వచ్చేసి మనం ఇట్లా పైకి లేపుకోవచ్చు అనమాట. ఇందులో కొన్ని కోళ్ళే ఉన్నాయి, ఇంకా ఇదే కాకోకుండా ఇంకా పక్కన కూడా ఉంది కదా అక్కడ కూడా కొన్ని కోళ్ళు ఉన్నాయి అనమాట. మీకు నేను అక్కడ పెట్టిన ఈ పావురాలు గూళ్ళు ఇవన్నీ కూడా ఎట్లా క్లీన్ చేసుకుంటాను అనుకుంటున్నారా, చూపిస్తానండి. కోళ్ళను కూడా చూద్దానండి. మీకు ఇంతకుముందు ఈ కోళ్ళ గుడిని చూపించాను కానీ అందరూ కూడా నన్ను అడుగుతున్నారు ఈ కోళ్ళు చూపించక్క, మీ కోళ్ళు చూపించక్క అని చెప్పేసి. అందుకే అనమాట మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నది. రండి రండి రండి.
చూసారు కదా నా కోళ్ళు అన్నీ కూడా. చాలా వరకు ఫ్రెండ్స్ నన్ను అడుగుతున్నారు, అక్క కోళ్ళు చూపించండి, మీ కోళ్ళు చూపించండి అని. నాకు తెలియదు కోళ్ళు ఫ్యాన్స్ కూడా ఉన్నారని చెప్పేసి. అందుకే వాళ్ళ కోసం నేను కొన్ని కోళ్ళు, నా దగ్గర ఇవే ఉన్నాయి కోళ్ళు. ఎందుకంటే నేను ఏదో నేను కొద్ది కొద్దిగా ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేసిందే కదా నేను పెంచుకోవడం. అంటే నా దగ్గర మామూలుగా కోళ్ళే ఉన్నాయన్నమాట. ఇంకా నేను ఫ్యాన్సీ కోళ్ళు కూడా పెంచుకోవాలనుకుంటున్నాను. ఇంకా వెరైటీ వెరైటీ కోళ్ళు ఏమైనా ఉన్నాయంటే మీరు సజెస్ట్ చేయండి, చెప్పండి. నాకు వీటి గురించి అంత పెద్దగా కూడా తెలియదు. అయ్యో నార్మల్గా పెంచుకుంటున్నాను అనమాట నేను వీటిని అన్నింటినీ కూడా, ఒక ఏం చెప్పాలి టైం పాస్ కోసం అన్నట్టు. ఇంకా మీరేమైనా చెప్తే వాటిని కూడా నేను తెచ్చుకుంటాను, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను. ఏమేమి కోళ్ళు కొన్నాము ఇవి కూడా నేను అప్డేట్ చేస్తాను అనమాట. ఇంకా అలాగే మీరు నా వీడియోస్ అన్నీ కూడా కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి, నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయ్యి వచ్చేస్తుంది. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఏమైనా నాతో షేర్ చేసుకోవాలనుకున్నదన్నీ కూడా మీరు ఏమంటున్నా కామెంట్ చేయండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, దానికి రెస్పాండ్ అవుతాను. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్.